गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः साक्षात् गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवीं नमः श्रीगुरुभ्यो नमः श्रीसाईनाथाय नमः జగద్గురు శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఏ భవ అధ్యాయం కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబేస్వామి బాళారామ్ దురందర్ శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో చేర్చుట జరిగినది కారణం అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయము ఇచ్చట యాభవ యాభయవ అధ్యాయముగా పరిగణించవలను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించదరు మనకు సర్వశక్తులను చేయుదురు ఓ సాయి మాయందు కనికరం ఉంచుము మమ్ము కటాక్షింపుము చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగ చేయుచున్నవి వసంత ఋతువుల నందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగ చేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగచేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు కాకాసాహెబ్ దీక్షిత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామమునందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఒర్ఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను ఖాండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను నాగాపూర్లో మెట్రిక్ వరకు చదివెను బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి ఒకానొకప్పుడు అనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచను ఇద్దరునూ కలిసి ఏవో విషయములు మాట్లాడు కాకా కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గురించి వర్ణించను వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను కాలు నొప్పియుంటితనమును పోవలెనచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విషదపరచెను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చున్నట్లు లాగుకొని వచ్చదను అను వాగ్దానమును ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడరనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియచేశను ఇదంతయు విని కాకాసాహెబ్ సంతసించను సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును చేయుమని వేడుకునదా అని నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ నగర్ వెళ్ళెను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాంకు మమల్తాదారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుట్రిరి షిర్డిలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను అహ్మద్నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియూ శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియూ టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారిచే కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకొను మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు నానా నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళమనిరి కాకాసాహెబ్ దీక్షితుకు మిరీకరులకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి సాయంకాలము శ్యామ మిరీకరుల వద్దకు పోయిను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగచేసిరి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవలెనని నిశ్చయించి ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితుకు చూపెను కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలెనని నిశ్చయించుకొనిరో వారే ఆ పటము రూపముగా అచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పెద్ద పటము మేఘశ్యామునిది దానిపై అద్దము పగిలనందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిది పది గంటల లోప స్టేషన్కు పోయి టిక్కెట్లు కొనిది బండి రాగా సెకండ్ క్లాస్లో కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండను అదృష్టవశాత్తు గార్డు కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండపెట్టెను పెట్టెను వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చాందోర్కర్ని చూచి మిక్కిలి ఆనందించిరి కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొనిరి వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద బాష్పములచే నిండెను అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేసెను పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్నివి వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకాసాహెబ్తో అంచకాలమున నిన్ను విమానములో తీసుకపోయదును అన్న వాగ్దానము సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జులై ఐదవ తేదీన అతడు హేమాట్ పంత్తో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా ఎందు మనస్సు లీనము చేసెను ఉన్నట్లుండి తన శిరమును హేమాట్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనిదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు అనగా టెంబేస్వామి రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడ్ ప్లీడరఘు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చెను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీ పుండలీకరావుకు ఇచ్చి ఇట్లనిది దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపము నన్ను మరువవద్దని వేడుము నా యందు ప్రేమ చూపుమను అని అనిను ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక్క అపవాదమనియు చెప్పెను కొండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించును బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా ఉండెను ఏలనా బాబావలే వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాట్ చేరిరి దాహము వేయుటచే ఒక సెలయ్యరు కడకు పోయిరి పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావు గారికి ఇచ్చినది షిరిడి చేరునప్పటికీ పుండలీకరావుకి ఈ విషయము జ్ఞప్తికి వచ్చను అతడు మిగుల విచారించను భయముచే వణుకుచు సాయిబాబా వద్ద కేగను టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడకు టెంబేస్వామి పంపించిన టెంకాయను ఇమ్మను పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చును పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడును దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను అని అనెను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవున సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించను ఇంకను బాబా ఇట్లనెను ఆ విషయమై నీవే మాత్రము చింతింపనవసరము లేదు అది నా సంకల్పము ప్రకారం నీకు ఇవ్వబడెను తుదకు దారిలో పగులగొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకొననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు గర్వాహంకారం రహితుడవై ఉండుము అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించనో చూడుడు బాలారాం దురంధర్ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు బొంబాయికి దగ్గర ఉన్న శాంతా క్రజ్లో పఠారే ప్రభు జాతికి చెందిన బాలారాం అను అనువారుండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను దురంధర్ కుటుంబములోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ చింతన కలవారు బాలారాం తన జాతికి సేవ చేసెను ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను గీతను జ్ఞానేశ్వరిని వేదాంత గ్రంథములను బ్రహ్మవిద్య మొదలుగు వాణిని చదివెను అతడు పండరీపుర విఠోబా భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయము కలిగను ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీను వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిరిడీకి రాక బాబా ఇట్లనెను ఈ రోజున నా దర్బారుజనులు వచ్చుతున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయున్నప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్వయం ఉందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని ఉండరి బాబా వారితో ఇట్లనెను వీరే నా దర్బారు ఇంతకు ఇంతకుముందు వీరి రాకయ్యే మీకు చెప్పియుంటిని బాబా దురంధర సోదరులతో ఇట్లనెను గత అరవై తరముల నుండి మన ముండరులము పరిచయము కలవారం సోదరులందరూ వినయ విధేయతలు కలవారు వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిది సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము ఎక్కుట గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలుగున్నవి వారి మనస్సులను కరిగించను వారందరూ ఆనందించిరి భోజనాంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకు ఇచ్చి పీల్చమను బాలారాం చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని నందుకొని కష్టముతో పీల్చెను దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేశను ఇదియే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరలవచ్చును అదే రోజు అదే సమయము నందు బాబా మహాసమాధి చెందెను వారు షిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగెను చావడిలో హారతి సమయమునందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమునందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు కనెను బాలారాం దురందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయెను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించింది అందు బాలారాం జీవితము ప్రప్రథమమున వ్రాయబడును అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది యాభైవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు